హిందీలా క్రిష్ సిరీస్ తో సూపర్ హీరోగా మస్తు పాపులర్ అయిండు రితిక్ రోషన్. ఈ సిరీస్ తో రితిక్ ఆయన ఒరిజినల్ పేరు కంటే క్రిష్ అనే సూపర్ హీరో క్యారెక్టర్ తోనే అందరికీ దగ్గరైండు. ఆ మూవీ తర్వాత రితిక్ హాలీవుడ్ లా సిల్వర్ స్టార్ స్టాలోన్ కు హీరోగా మస్తు పేరు తీసుకొచ్చిన రాంబో సిరీస్ జర్నీకి రెడీ అయిండు. సడన్ గా ఇప్పుడు రితిక్ ప్లేస్ లా టైగర్ ష్రాఫ్ ను రాంబో సిరీస్ లా హీరోగా తీసుకున్నారు. అంతేకాదు టైగర్ ష్రాఫ్ హీరోగా రాంబో ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని ఇండియన్ వర్షన్ లో తీస్తారట. మన దేశాన్ని ఆక్రమించిన సైనిక బలగాల నుండి ఒక చివరి యుద్ధ సైనికుడు ఎలా బతికి బట్టగట్టిండనేదే ఈ మూవీ స్టోరీ అట. ఇక రాంబో పాత్ర అసలు పేరు జాన్ రాంబో. 1972 డేవిడ్ మోరెల్ అనే ఇంగ్లీష్ రచయిత సృష్టించిన పాత్ర ఇది. ఆ పాత్రతో అతను రచించిన ఫస్ట్ బ్లడ్ పుస్తకం మస్తు ఫేమస్ అయినుండే. దాన్ని అదే పేరుతో 1982 సిల్వర్ స్టార్ స్టాలోన్ హీరోగా డైరెక్టర్ టెడ్ క్యాచప్ తెరకెక్కిచ్చిండు. అప్పట్లో 18 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా 125 కోట్లకు పైగా వసూలు చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినుండే. ఇప్పటి వరకు రాంబో సిరీస్ లా 4 సినిమాలు వచ్చినుండే. ఈ రాంబో సిరీస్ బాక్స్ ఆఫీస్ తానే కాదు, వీడియో గేమ్స్, టీవీ సిరీస్, కామిక్స్ తో మస్తు ఫేమస్ అయినుండే. మరి ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ టైగర్ ష్రాఫ్ తో చేయబోయే రాంబో మూవీ బాలీవుడ్ లా ఎసుంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.